లక్ష్మి అనుగ్రహం పొందడం ఎంత కష్టమో పోగొట్టుకోవడం అంత సులభం అనేటటువంటి విషయం గురించి మనం చెప్పుకుంటూ లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీదేవి పట్ల లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వస్తువుల పట్ల మనం గౌరవంగా ఉంటే లక్ష్మీ కటాక్షం పెరుగుతుందని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వస్తువుల పట్ల లక్ష్మీదేవి పట్ల మనం విచ్చలవిడితనాన్ని కానీ ఇష్టం వచ్చినట్టు కానీ వ్యంగ్యాన్ని కానీ వెటకారాన్ని కానీ వేళాకోళాన్ని కానీ ప్రదర్శిస్తే లక్ష్మీ అనుగ్రహం తగ్గుతుందని మనం చెప్పుకుంటూ అందులో భాగంగా ఒక రాజుగారి కథ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. పృథ్వీ సింగ్ అని పేరు కలిగినటువంటి ఒక మహారాజు గారు చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పటికీ ఆయనకి ధనగర్వము పెరగడము చేత ప్రపంచంలో తనకంటే ధనవంతుడు ఎవరూ లేరు, తనకంటే లక్ష్మీ కటాక్షం పొందినటువంటి వాడు ఎవరూ లేరనేటటువంటి గర్వంతో లక్ష్మీదేవి పట్ల అపచారం చేయడం చేత అతను తన యొక్క రాజ్యము నుండి భ్రష్టత్వం పొందినటువంటి వాడై భార్యతో కలిసి వేరొక రాజ్యానికి వెళ్ళిపోయి మారువేషంలో తిరుగుతూ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఒక పూరిపాకని ఏర్పాటు చేసుకుని దాంట్లో కాలక్షం చేస్తూ ఉన్నట్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రాజుగారి భార్య మాత్రం ఎంతో లక్ష్మీదేవత యొక్క భక్తురాలయ్యుండి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకుంటూ ఉండడం చేత ఆమె యొక్క పుణ్యము చేత, ఆమె పుణ్యం అని ఎందుకు చెప్తున్నామంటే మగవాడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా భార్య అంటే స్త్రీ కనుక దైవభక్తురాలయ్యుంటే కనుక ఆ పుణ్యం భర్తని కాపాడుతుంది. మీరు చూడండి, రావణాసురుడు పరమ దుర్మార్గుడు కానీ మండోదరి మహాపతివ్రత, జలంధరుడు పరమ దుర్మార్గుడు కానీ తులసీమాత పరమ పతివ్రత, రాక్షసుల యొక్క భార్యలందరూ కూడా మహాపతివ్రతలో దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు నిజాయితీ పరులై ఉంటారు. రాక్షసుల యొక్క వాళ్ళు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, రాక్షసులు చేసేటటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో అది కొంతకాలం పాటు భార్య యొక్క పుణ్యము చేత కాపాడబడుతుంది. తర్వాత వీళ్ళ యొక్క పాపాలు ఎక్కువైపోతాయి, పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో వచ్చి వీళ్ళని సంహరించడం అనేటటువంటిది జరుగుతుంది. పరమేశ్వరుడు అంటే మీకు అనుమానం రావచ్చు, గురువుగారు పరమేశ్వరుడు ఎక్కడ సంహరిస్తాడండి, వచ్చేది విష్ణుమూర్తి కదా, విష్ణుమూర్తికి అవతారాలు ఉన్నాయి కానీ శివుడికి ఎక్కడున్నాయండి అవతారాలు? మీకు అనుమానం వచ్చిందా లేదా? రాలేదేమో, మీకు రాకపోయినా నేను చెప్తూ ఉంటాను. శివుడు అవతార ధారణ లేదు, శివుడికి అవతారాలని ధరించడు ఆయన. విష్ణుమూర్తి అన్ని అవతారాలని ధరించి దుష్ట శిక్షణ శిష్టజన సంరక్షణ చేసేటటువంటి వాడు విష్ణుమూర్తి. ఎందుకు అంటే పరమేశ్వరుడు లయకారకుడు, బ్రహ్మదేవుడు సృష్టికర్త, మరి విష్ణుమూర్తి స్థితికారకుడు. స్థితికారకత్వం ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే దుష్ట శిక్షణ చెయ్యాలి కాబట్టి విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేస్తూ ఉంటాడు, అదనమాట అసలు విషయం. కాబట్టి ఒక్కొక్కసారి విష్ణుమూర్తి తాను దుష్ట శిక్షణ చేసేటటువంటి సమయంలో తన శక్తి తనకు సరిపోకపోతే మహాశివుణ్ణి పూజించి ఆయన్ని ధ్యానించి ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరిని చక్కగా స్మరణ చేసి ఆ పరమేశ్వర బలము చేత రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. మనం కొట్టుకు చేస్తాం శివుడు విష్ణుమూర్తి, విష్ణుమూర్తి శివుడు అని. వాళ్ళకి అదేం లేదు, శివుడు విష్ణుమూర్తి ఇద్దరూ ఒకటే. విష్ణుమూర్తి ఎల్లప్పుడూ కూడా శివనామస్మరణ పంచాక్షరి నామస్మరణ చేస్తూ ఉంటాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. విష్ణుమూర్తి హృదయంలో శివుడుంటే శివుడి హృదయంలో విష్ణుమూర్తి ఉంటాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, విష్ణుమూర్తే శివుడి రూపం, శివుడే విష్ణువు రూపం. వాళ్ళిద్దరికీ తేడా లేదు, మనకుంది తేడా అంతే, వాళ్ళిద్దరికీ ఏ విధమైన తేడా లేదు. కాబట్టి అవతార పరిసమాప్తి చేసినటువంటి మహావిష్ణువు మళ్ళీ దుష్టుడు ఎవరన్నా ఉద్భవిస్తే కనుక వాణ్ణి సంహరించడం కోసమని మరలా అవతార ధారణ చేస్తూ ఉంటాడు ఆయనకున్న అవతారాలని. కాబట్టి
ఈ పృథ్వీ సింగ్ మహారాజు గారి భార్య పరమ భక్తురాలు లక్ష్మీదేవికి. ఆ లక్ష్మీదేవి భక్తురాలు కావడం చేత ఈ దంపతులు దరిద్రం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా లక్ష్మీ కటాక్షము చేత ఒకరోజు ఒక గద్ద ఒక పెద్ద హారాన్ని ముక్కున గరుచుకుని వచ్చి ఎక్కడైతే మహారాజు గారి భార్య ఉందో అక్కడ ఆ హారాన్ని పారేసి ఆ పక్కనే పడి ఉన్నటువంటి చచ్చిన పావును తనుకుపోయింది. ఆ హారాన్ని తీసి ఈ మహారాణి గారు దాచింది ఇంట్లో. ఈ లోపల సాయంత్రం అయ్యేటప్పటికీ కాయకష్టము చేయడానికి వెళ్ళినటువంటి యొక్క మాజీ మహారాజు గారు, ఒకప్పుడు మహారాజు కానీ ఇప్పుడు దరిద్రం అనిపిస్తున్నాడు కదా, కాయకష్టం చేయడానికి వెళ్ళాడు, ఇంటికి తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చి చెప్తున్నట్ట భార్యతో, ఊరంతా టముకేస్తున్నారు, చాటింపు వేస్తున్నారు, మహారాణి గారికి వంశపారంపర్యముగా వస్తూ ఉన్నటువంటి వజ్రాల నగని గద్ద తన్నుకుపోయిందట. ఆ నగ కనుక ఎవరికైనా దొరికితే తీసుకొచ్చిస్తే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తారట అని చెప్పాడు. చెప్పేటప్పటికే ఈ మహారాణి గారు అందివిడ, మహారాజా నా దగ్గర ఆ నగ దొరికింది, నాకు ఈరోజు జరిగినటువంటి విషయం ఇది అని ఆ నగ తనకి ఏ విధంగా దొరికిందో భర్తతో చెప్పింది. చెప్పేటప్పటికీ భర్త అన్నాడు, అయితే ఒక పని చేద్దాం దేవి, మనం ఈ నగని తీసుకెళ్ళి వాళ్ళకిద్దాం, మహారాణి గారికి ఇచ్చేద్దాం, వాళ్ళు ఇచ్చినటువంటి బహుమతుల్ని స్వీకరిద్దాం అన్నట్టు. అంటే ఆవిడంది, మహారాజా నాథా ఒక్క విషయంలో కనుక మీరు నాకు మాట ఇస్తే నేను యొక్క నగని మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఏమిటది అన్నాడు, మీరు మహారాజు గారి వద్దకి రాణి వద్దకి వెళ్ళి నగ దొరికిందని చెప్పి ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఏం వరం కావాలో కోరుకొని మీకేం కావాలో అని కోరుకోమంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యా నాకేమీ వద్దు, నా భార్యకి ఏం కావాలో అది ఇవ్వండి అని చెప్పండి సరిపోతుంది, అలాగే చెప్తాన్నాడు ఆయన. తర్వాత రోజు ఉదయాన్నే ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి రాజుగారి యొక్క ఆస్థానానికి వెళ్ళి తమకు దొరికినటువంటి ఈ వజ్రాల నగని అక్కడ సమర్పించారు. మహారాణి మహారాజు సంతోషించి వీళ్ళని అడిగారు, ఆయన ఏ వరం కావాలి మీకు కోరుకోండి, ఏం కావాలంటే అది ఇస్తా. అంటే పృథ్వీ సింగ్ అన్నాడు, మహారాజా నాకేమీ వద్దు, నా భార్య ఏం కోరుకుంటే అది ఇవ్వండి అన్నాడు. అనేటప్పటికీ సరే నీ భార్యకి ఏం కావాలి అంటే ఈవిడంది, మహారాజా మళ్ళీ మాట తప్పకూడదు సుమా, మాట తప్పని ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏమీ లేదు మహారాజా, ఇంకొక 10 రోజుల్లో దీపావళి వస్తోంది కదా, ఆ దీపావళి రోజున మీ రాజ్యంలో ఎక్కడా కూడా దీపం పెట్టకూడదు. అదేమిటన్నట్టు, అంతే మీరు నాకు వరం ఇస్తా అన్నారు, మీరు నాకు ఐశ్వర్యం ఇస్తాను, నాకు ఐశ్వర్యం వద్దు, మీరు దీపం పెట్టకండి చాలండి అనేటప్పటికీ సరే అని చెప్పేసి అన్నాడు మహారాజు గారు. అప్పుడు వీళ్ళు ఇంటికి తిరిగి వచ్చి ఎందుకు అడిగిందా ఈ యొక్క వరం మహారాజు గారిని అని చెప్పేసి అని పృథ్వీ ఇంకా అర్థం కాలేదు భార్య ఎందుకు అడిగిందో. సరేలే చూద్దామనుకున్నాడు. దీపావళి రోజు రానే వచ్చింది. దీపావళి సాయంత్రం అయ్యేటప్పటికీ ఈ భార్య ఏం చేసిందయ్యా అంటే, పృథ్వీ సింగ్ భార్య తాను ఉంటున్నటువంటి గుడిసె లోపల దీపాలు పెట్టింది, బయట పెట్టలేదు లోపల పెట్టింది. పెట్టేటప్పటికి దీపాలు పెట్టి లక్ష్మీ పూజ చేసుకుంది. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదేవి రాజ్యలక్ష్మి ధనలక్ష్మి రూపంలో బయలుదేరి రాజ్యం అంతా తిరుగుతోంది. దీపావళి కదా ఎక్కడ దీపాలు పెట్టారో చూద్దామని రాజ్యంలో, ఆ రాజ్యంలో ఎక్కడ ఒక్క దీపం వెలగట్లేదు. ఎందుకంటే పృథ్వీ సింగ్ భార్య కోరుకుంది కదా దీపావళి దీపం పెట్టద్దని మహారాజు గారిని, అందుకని ఆ రాజ్యంలో ఒక్క దీపం పెట్టట్లేదు. లక్ష్మి రాజ్యలక్ష్మి చాలా క్లేశం పొందింది, చాలా బాధపడింది. బాధపడి రాజ్యమంతా తిరిగి అయ్యో ఇక్కడ ఒక్క దీపం కూడా వెలిగించలేదు అని బాధపడుతూ ఉండగా ఆ రాజ్యంలో అటవీ ప్రాంతంలో ఈ పృథ్వీ సింగ్ ఉన్నటువంటి గుడిసె లోపల దీపాలు వెలుగుతూ కనిపించాయట. అబ్బా దీపాలు వెలుగుతున్నాయి రా అనుకుంది రాజ్యలక్ష్మి, బయలుదేరి గుడిసె వద్దకు వచ్చింది, లోపలికి వెళ్ళబోతోంది. చూడండి, ఏ ఇంట్లో అయినా దీపారాధన జరుగుతూ ఉంటే అసుర సంధ్య వేళ అంటారు, అసుర సంధ్య వేళ లేదా ప్రదోష వేళ, దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈ మహాలక్ష్మి రాజ్యలక్ష్మి రూపంలో గుడిసెలోకి వెళ్ళబోతూ ఉండగా గుమ్మం దగ్గర అడ్డంగా దుడ్డుగర్ర పట్టుకుని నిలబడి ఉంది పృథ్వీ సింగ్ భార్య. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు లోపలికి అందితే, మహాలక్ష్మి అంది రాజ్యలక్ష్మి అదేమిటమ్మాయి లోపల దీపాలు పెట్టావు కదా, దీపావళి రోజు రాజ్యం ఎక్కడ ఒక్క దీపం వెలగట్లేదు, ఇక్కడ దీపం వెలుగుతోంది కదా అని నేను చూడడానికి వచ్చాను. ఎందుకంటే జ్వాలాశిఖ రూపంలో ఉండేటటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి, జ్వాల రూపంలో వెలుగుతూ కాంతినిచ్చేటటువంటిదే అమ్మవారు, కాబట్టి జ్వాల వెలుగుచున్న చోట
అదే విధంగా లక్ష్మీ కటాక్షం కలగాలనుకున్న చోట, దీపారాధన కాంతి వెలుగుతూ ఉన్నటువంటి చోట, కొబ్బరి నూనె దీపం వెలుగుతూ ఉన్నటువంటి చోట, నువ్వుల నూనె దీపం వెలుగుతూ ఉన్నటువంటి చోట, ఆవు నేతి దీపం వెలుగుతూ ఉన్నటువంటి చోట లక్ష్మీదేవి లోపలికి వచ్చేస్తుంది ఎవరిని అడగకుండా. అలాగ లోపలికి వెళ్ళడానికి లక్ష్మీదేవి వెళ్తూ ఉంటే ఈవిడ దుడ్డు కర్ర తీసుకుని నిలబడింది. నువ్వు వెళ్ళడానికి వీలేదు, లోపలికి వెళ్ళామంటే బుర్ర పగల కొట్టేస్తానని. లక్ష్మీదేవి, ఇదేమిటమ్మా లోపల దీపం పెట్టావు, నేను లేకపోతే వెళ్ళకపోతే ఎలాగ, నాకు దీపం అంటే మహాప్రీతి, నేను వెళ్ళాలేదంట. నువ్వు వెళ్ళాలంటే కన్నా నాకు వరం ఇచ్చి కదలేదంట ఈవిడ. ఏం వరం కావాలంట, ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని చెప్పుకున్నాం. ఎప్పుడూ కూడా గతంలో కూడా మీకు చాలాసార్లు మనవి చేశాను నేను, లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వీధి గుమ్మం నుంచి లోపలికి వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. వీధి గుమ్మంలోంచి లోపలికి కుడికాలు పెట్టి లోపలికి వస్తుంది. అందుకని వీధి గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడము, కాస్త పసుపు రాసి బొట్లు పెట్టడము, మామిడి కొమ్మల అలంకరణ చేయడము, లేదా ఇంటి ముందు ముగ్గు వేయడం అనేటటువంటి చేస్తూ ఉండాలి. చాలామంది పాపం మామిడి కొమ్మలు కట్టాలి, మామిడి తోరణాలంటే మనకి తెలుసున్న విషయం ఏమిటా అంటే, ఏదైనా పండగ వచ్చినప్పుడు, రేపు పండగ అంటే ఈవేళ సాయంత్రం ఆ ఎండిపోయినటువంటి మామిడి కొమ్మలను తీసి కొత్త మామిడి కొమ్మలు పెట్టడం మనకు ఆనవాయితీ. కానీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలి, నిలువ ఉండాలి అంటే ప్రతి గురువారం సాయంత్రం పూట ఇంటికి మామిడి కొమ్మలు పెట్టాలట, గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఒక్క మామిడాకైనా గుచ్చాలి, దొరకట్లేదు అనుకోండి మామిడాకులు, ఒక మామిడాకైనా గుచ్చాలి. ఆ మామిడాకు కూడా దొరకట్లేదు అనుకోండి, ఒక తమలపాకైనా సరే గుమ్మానికి అటో తమలపాకు ఇటో తమలపాకు గుచ్చాలట. ఎందుకంటే లక్ష్మీప్రదాన్ని కలిగి ఉండేటటువంటి పత్రాలలో చూతపత్రము, నాగబల్లి పత్రము ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పత్రాలన్నమాట. అందుకని ఏదో పండగొచ్చినప్పుడే మామిడి తోరణాలు కట్టడం, పాత మామిడి తోరణాలు తీస్తూ ఉంటే అవేమో ఎండిపోయి పొడైపోవడం, గుమ్మల్లో గలగలగలగల శబ్దం చేస్తూ రాలడం, ఆ పురికోసం ఇప్పుతుండే దాని ఇంత దుమ్ము రావడం, ఇలాంటివి పనికిరాదు. ఎప్పటికప్పుడు ప్రతి గురువారం ఇంటికి మామిడి తోరణం పెట్టుకోవాల్సిందే. శుక్రవారం తెల్లారే సమయానికి మీ గుమ్మానికి మామిడి కొమ్మ ఉండాలమ్మా, ఇంకంతకంటే ఇంక రెండో మాట లేదు. అలా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి లోపలికి ఎలా వస్తుందా ఇంట్లోకంటే, మొదటి గుమ్మం అంటే వీధి గుమ్మంలోంచి అడుగు పెడుతుంది. అందుకని వీధి గుమ్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా ఇంటి ముందు దీపాలు పెట్టాలి, గుమ్మానికి అటు ఇటు. తెల్లవారే సమయానికి గుమ్మానికి అటు ఇటు దీపాలు ఉండాలి, అప్పుడు మాత్రమే లక్ష్మి ప్రవేశిస్తుంది. వీధి గుమ్మాన్ని ఎంత జాగ్రత్తగా పూజించుకున్నారో అంతే శ్రద్ధతో పెరటి గుమ్మాన్ని కూడా పూజించుకోవాలి. ఎందుకంటే మహాలక్ష్మి వీధి గుమ్మంలోంచి వస్తే దరిద్రలక్ష్మి వెనకాల గుమ్మంలోంచి వస్తుందట. అందుకని వెనకాల గుమ్మాన్ని మీరు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి కొమ్మలు పెట్టి దీపాలు పెడితే దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా పెరటి గుమ్మం అడ్డం పడుతుందట. ఇప్పుడు ఎలాగా ఈ మా పృథ్వీ సింగ్ భార్య దుడ్డు కర్ర తీసుకుని అడ్డంగా నించుందో, అలాగా పెరటి గుమ్మం నుంచి ఉంటుందిట దుడ్డు కర్ర తీసుకుని. దరిద్ర దేవత లోపలికి వస్తుందంటే నువ్వు వచ్చావంటే బుర్ర పగల కొడతా ఉంటుంది. అంటే దరిద్ర దేవత అంటుంది, ఇదేమిటమ్మాలా అంటావు, వాళ్ళు ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవట్లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఇంట్లో ఏవి కూడా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి, ఇంట్లో ఎప్పుడు చూడు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి, దేవుడి గది శుభ్రం ఉండదు, వంటగది శుభ్రం ఉండదు, తినే తిండి శుభ్రం ఉండదు, ఒంట్లో కంచం ఒళ్ళో కంచం పెట్టుకు తింటూ ఉంటారు అంత దరిద్రులు వాళ్ళు. ఒళ్ళో కంచం పెట్టుకు తినడం కంటే ఇంకంతకంటే అన్నం విషయంలో దరిద్రం ఇంకోటి లేదు. అన్నం ఇలా పెట్టుకుని అన్నం తింటూ తింటూ అదే ఇంగిలిజతో మళ్ళీ గరిట ఇలా పుచ్చుకుని అన్నం పెట్టుకుంటారు అంత దరిద్రులు వాళ్ళు. కాబట్టి నేను దరిద్ర రూపంలో వాళ్ళని అనుగ్రహించాలని దరిద్ర దేవత దొడ్డు గుమ్మంలోంచి వస్తూ ఉంటే పెరటి గుమ్మం ఉన్నటువంటి ద్వారలక్ష్మి ఆపుతుంది, వద్దమ్మ వెళ్ళకు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు నాకు పసుపు రాశారు, కుంకుమ బొట్టు పెట్టారు, మామిడి తోరణాలు కట్టారు, నా దగ్గర దీపం పెట్టారు, కాబట్టి వాళ్ళ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టకుండా నేను కాపాడాలి, కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేస్తుంది పెరటి గుమ్మం. అందుకని ముందు గుమ్మాన్ని పెరటి గుమ్మాన్ని రెండింటినీ సమానంగా చూసుకోవాలి. ఇక్కడ పృథ్వీ సింగ్ భార్య ఎప్పుడైతే దుడ్డు కర్ర తీసుకుని వీధి గుమ్మం దగ్గర నిలబడి ఉందో అక్కడ లక్ష్మీదేవి అంటుంది, ఏం వరం కావాలమ్మా నీకు చెప్పు నేను ఇస్తానంది అనేటప్పటికీ ఈ పృథ్వీ సింగ్ భార్య అంది, అలాగేనమ్మా నాకు కావలసిన వరం ఏమిటో తెలుసా, నీవు నా ఇంట్లోకి ఇప్పుడు మహాలక్ష్మిగా అడుగు పెట్టబోతున్నావు కదా, రాజ్యలక్ష్మిగా అడుగు పెట్టబోతున్నావు కదా, అదే రాజ్యలక్ష్మి మాకు స్థిరంగా ఉండే విధంగా అనుగ్రహిస్తే కనుక అప్పుడు నేను నిన్ను లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తానంది.
అనేటప్పటికీ మహాలక్ష్మి ఏమైందయ్యా అంటే, సరేనమ్మా ఏదో ఒకటి దీపావళి రోజు దీపంలోకి ప్రవేశించకపోతే నాకు మనశ్శాంతి ఉండదు కదా, సరే తథాస్తు నీకు రాజ్యలక్ష్మి పునర్దర్శనము పొందుగాక, పునర్దర్శనము అవుగాక అని వరం ఇచ్చేసి ఇంట్లోకి ప్రవేశించి దీపంలో కలిసిపోయింది లక్ష్మీదేవి. తెల్లారే సమయానికి ఒక పెద్ద యుద్ధం వచ్చేసి పక్క రాజ్యం ఏదైతే ఈ పృథ్వీ సింగ్ పోగొట్టుకున్నాడో ఆ రాజ్యం అంతా కూడా యుద్ధం రావడం చేత ఆ రాజుగారు ఓడిపోయి పలాయనం చిత్తగించేసాట. ఆ యుద్ధంలో శత్రురాజు ఓడిపోయాడు, శత్రురాజు చనిపోయాడు, ఈ అంతకుముందు పరిపాలిస్తున్న రాజు చనిపోయాడు, పారిపోయాడు. దాంతో ఒక ఏనుగుకి వరమాల ఇచ్చారట. వరమాల అంటే మహారాజుని ఎన్నుకునేటటువంటి మాల, రాజ్యమాల అంటారు. ఆ ఏనుగు ఇచ్చినప్పుడు ఆ ఏనుగు తిరిగి 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 అన్ని చోట్ల తిరిగి తీసుకొచ్చి చివరికి పృథ్వీ సింగ్ మెడలో వేసింది రా మాల. వేసేటప్పటికి దొరికాడు రా మన కొత్త రాజు అనుకున్నారు. తీరా చూస్తే అంతకు ముందు పరిపాలించినటువంటి రాజుగారైన వెంటనే అంగరంగ వైభోగంగా వీళ్ళని తీసుకువెళ్ళి మరలా పట్టాభిషేకం చేయడం జరిగింది. పట్టాభిషేకం అయిన తర్వాత ఇక జీవితాంతము కూడా పృథ్వీ సింగ్ అనేటటువంటి యొక్క మహారాజు గారు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతూ, లక్ష్మీమాత కటాక్షాన్ని పొందుతూ ఉన్నంతకాలం కూడా లక్ష్మీ ఆరాధన చేస్తూ గడిపాట. ఎందుకయ్యా అంటే అతను రాజ్యాన్ని కోల్పోయింది ఎందుకు, వజ్రపట ఆభరణాలన్నింటినీ కూడా గొప్పగా కొనేసి పెంట మీద వేయించినందుకు అటువంటి గర్వం అంతా కూడా తీరిపోయి ఇక జీవితంలో మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని అవమానించకూడదు, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వస్తువులను అవమానించకూడదని లెంపలు వేసుకుని ఉన్నంతకాలం లక్ష్మీదేవి యొక్క పూజలో గడిపెట్టారు. కాబట్టి లక్ష్మీదేవి మన దగ్గరికి రావట్లేదు అంటే లక్ష్మీదేవి పూజ చేయకపోవడం ఒకటే కారణం అని అనుకోకండి. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వస్తువులను మీరు జాగ్రత్తగా చూసుకోకపోయినా లక్ష్మీదేవి మీ దగ్గరికి రాదు. ఉదాహరణకి మన వాళ్ళు కాళ్ళకి బంగారు చుట్లు బంగారు పట్టాలు పెడుతుంటారు, 1 గ్రామ్ గోల్డ్ అనే పేరుతో గుర్తుంచుకోండి చిర్రావురి గారు చెప్తున్నారని. బంగారం ఎప్పుడు కూడా నడుము దాటి కిందకు పెట్టుకోకూడదు, వడ్డాణమే ఆఖరి అంతే. వడ్డాణం తర్వాత కింద కాళ్ళకి వేళ్ళకి బంగారంతో చేసినటువంటి వస్తువులు పెట్టకూడదు, అది స్వచ్ఛమైన బంగారమైనా 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే. నడుము నుంచి కిందకంతా వెండి పెట్టుకోవాలట, వెండికి సంబంధించినటువంటి వస్తువులు పెట్టుకోవాలి. అలా కాదని ఎవరైనా కాళ్ళకి మెట్టెలు కానీ, కాళ్ళకు పట్టీలు కానీ, కాళ్ళకు చుట్లు కానీ, ఏదైనా కాళ్ళకి సంబంధించినటువంటి మంజీరాల ఆభరణాలు కానీ పెట్టుకున్నారంటే కనుక లక్ష్మీదేవికి ఆగ్రహము కలిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా మొత్తం భస్మమైపోతాయట రోజుల వెంబడి. అందుకని ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగించేటటువంటి పని మనము చేయకూడదు. కానీ ఇందులో కూడా ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు మన వాళ్ళు. ఎవరు పెట్టుకోవచ్చు కాళ్ళకి బంగారానికి సంబంధించి ఆభరణాలు, కాళ్ళకి మెట్టెలు కానీ పట్టీలు కానీ అని అన్నారు. అంటే మన వాళ్ళు చెప్పిన ధర్మ సూక్ష్మం ఏంటి అంటే, క్షత్రియ జాతికి చెందినటువంటి వాళ్ళు రాజులు, రాచకన్యలు, రాచ ముత్తైదువులు ఎవరైనా కానీ కాళ్ళకి బంగారం వెండి పెట్టుకోవచ్చును, వాళ్ళకి మాత్రమే అది ఆ ధర్మ సూక్ష్మం వర్తిస్తుంది, ఎక్సెప్షనల్ అంటారు, మినహాయింపు అనమాట. మిగిలినటువంటి వాళ్ళు ఎవరో కూడా కాళ్ళకి బంగారు ఆభరణాలు వాడకూడదు. అదేవిధంగా లక్ష్మీదేవి మన దగ్గరికి రావట్లేదు అంటే అర్థం ఏంటంటే మనం లక్ష్మీదేవి పట్ల అపచారంగా ప్రవర్తిస్తున్నామని. ఎలాగ? తోలు పరసల్లో డబ్బులు పెట్టుకోవడం, తోలు పరసల్లో ఎప్పుడూ డబ్బులు పెట్టకూడదు. అదేవిధంగా డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా మడిచేసి జేబులో పడేసుకోవడం, ఎప్పుడూ కూడా నోట్లు అంటే ఈ 100 కాగితాలు కానీ 500 కాగితాలు కానీ పెట్టేటప్పుడు జాగ్రత్తగా వరుసలు వరుసలుగా పెట్టుకోవాలి. తికమకగా తల్లకిందులుగా పెట్టకూడదు, గుర్తుంచుకోండి. మీరు జేబులో పెట్టుకునేటప్పుడు ఒక 10 కాగితాలు ఉన్నాయనుకోండి, 100 రూపాయల కాగితాలు ఒక 10 ఉన్నాయండి మీ దగ్గర 1000 రూపాయలు, అవి జేబులో ఎలా పెట్టుకోవాలి తెలుసా? ఒక కాగితం తీసుకోండి, మనకు గుర్తుండాలి గాంధీ గారి బొమ్మ ఉంటుంది, దాని మీద గాంధీ గారి బొమ్మ తల ఇటుందా ఇటుందా చూసుకోండి. చూసుకుని మిగిలినటువంటి కాగితాలలో గాంధీ గారి బొమ్మ అన్నీ అలాగే ఉండాలి. అంతే తప్ప ఒక కాగితం మీద గాంధీ గారు ఈ చివరు ఉండి ఇంకో కాగితం ఇలా తిరగేసి ఆ చివరికి వచ్చి ఇలా తిరగేసి పెట్టి అలా పెట్టకూడదు. మొదటి కాగితాన్ని ఎలా పెట్టారో ఆ మిగిలినటువంటి రూపాయి కాగితాలన్నీ కూడా అలాగే పెట్టుకోవాలి. ఒక వరుస పద్ధతి పాటించాలి. ఎప్పుడూ కూడా ఎక్కువ మడతలు వేయకూడదు, డబ్బుల్ని నలిపేసి పెట్టుకోకూడదు. మన యొక్క చెమట డబ్బుకి తగలకూడదు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే అత్యంత సులభమైనటువంటి మార్గం ఏదో తెలుసా?
మీరు చెమట ఆ డబ్బుకి తగలకూడదు. కొంతమంది జేబులో డబ్బులు పెట్టుకుంటే తడిసిపోతాయి కాగితాలన్నీ కూడా. అలా తడిసిపోయింది కాగితం అంటే కనుక వాళ్ళు దరిద్రానికి త్వరలో దగ్గరలో ఉన్నట్టుగా గుర్తుగా భావించండి. ఎప్పుడూ కూడా ఈ డబ్బుకి సంబంధించినటువంటి నోట్లు తడవకూడదు, చెమట తగలకూడదు, ఇష్టం వచ్చినట్టుగా మడిచేయకూడదు. కాగితం ఎలా ఉందంటే ఒక మడత మాత్రమే పెట్టాలి, ఒక మడత పెట్టి జేబులో పెట్టుకోవాలి. అంతే తప్ప కొంతమంది ఏం చేస్తారు, ఒక మడత పెట్టి ఆ మడత ఇంకో మడత పెట్టి ఇంకో మడత పెట్టి సీక్రెట్ జేబులో పెడుతుంటారు. ఎప్పుడు అలా పెట్టుకోకూడదు. కాగితాన్ని ఒక మడతకు మించి పెట్టకూడదు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే 10 రూపాయల కాగితాలు ఇన్ని ఉన్నాయనుకోండి, వాటిని వరుసలో పెట్టుకుని మడత పెట్టుకోరు. వాళ్ళ జేబులో చూస్తే ఒక 4 కాగితాలు ఒకలాగా, ఇంకో 4 కాగితాలు దాని పక్కన, ఇంకో కాగితం దాని పక్కన, ఇంకో కాగితం దాని పక్కన, అలా విడివిడిగా పెడతారు. ఎప్పుడూ విడివిగా పెట్టకూడదు. ఎప్పుడైనా లక్ష్మీ అనుగ్రహం మీకు కావాలంటే డబ్బుల పట్ల, లక్ష్మీదేవి యొక్క వస్తువుల పట్ల గనక మీరు జాగ్రత్త గౌరవం వహించారంటే లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి, పసుపు కుంకాలు, అదేవిధంగా పళ్ళు, పూలు, తమలపాకులు, గంట, శంఖము, దీపము, ఒత్తులు, నూనె, కర్పూరము, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వినియోగించాలి. చివరికి మనం పూజ చేసేటటువంటి అక్షతల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీరు అక్షతలు వాడేటటువంటి విధానాన్ని బట్టి మీకు లక్ష్మీ అనుగ్రహం ఉందా లేదా అనేది చెప్పేసేయచ్చు.